సాంకేతికత అన్ని రంగాల్లోనూ పూర్తి స్థాయిలో చొచ్చుకుపోతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ నేరాలను అదుపు చేయడానికి ఉన్నత స్థాయి సాంకేతికతను అవలంబిస్తోంది. నగర కమిషనర్ మహేందర్ రెడ్డి, వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు, వెస్ట్ జోన్ అడిషనల్ డీసీపీ వెంకటేశ్వర్లు మరియు విజయ్ కుమార్, ఇన్స్పెక్టర్ రవీందర్, ఎస్ఐ నాగరాజులు వినూత్నంగా ఆలోచించి సరికొత్త ప్రణాళిక రూపొందించారు. ముఖ్యంగా నేరాలను అదుపు చేయడానికి ముందస్తు చర్యలు ఎలా తీసుకోవాలి అన్న ఆలోచనకు, ప్రజల్లో అవగాహన పెంపొందించడానికి హైదరాబాద్ నగరంలోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ప్రత్యేకమైన పద్ధతిని పాటిస్తోంది. నేను సైతం అన్న కార్యక్రమంలో భాగంగా సీసీ కెమెరాల వినియోగం మరియు వాటి ప్రామాణికతల గురించి ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తోంది. ఇళ్లలోనూ ఆఫీసుల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే వాటిని కంట్రోల్ రూమ్కు అనుసంధానిస్తాం. దానివల్ల నేరస్తుల ఆగడాలను ముందస్తుగా పసిగట్టగలం. క్షణాల్లో సమస్యకు పరిష్కారం దక్కనుందని వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. ఆ వివరాలు ఏంటో చూద్దాం. నేను సైతం అని చెప్పేసి ఇది సిపి మన గౌరవ హైదరాబాద్ నగర కమిషనర్ గారి మహేందర్ రెడ్డి గారి యొక్క ఆలోచన ప్రకారము మన అన్ని పోలీస్ స్టేషన్లు, సిటీలో ఉన్న 60 పోలీస్ స్టేషన్లకు సంబంధించి మనం వాళ్ళ ఎవరైతే ఇప్పుడు కమ్యూనిటీ అంటేనేమో ఒక కాలనీ, ఒక ఏరియా కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు పెట్టుకునే కమ్యూనిటీ కెమెరాస్ కాకుండా ఇండివిజువల్గా ఎవరి అపార్ట్మెంట్కి కానీ, ఎవరి హౌసెస్ కానీ, ఎవరి సెక్యూరిటీ వాళ్ళకు ఉద్దేశంతో నేను సైతం అనే ఒక ప్రోగ్రామ్ కాన్సెప్ట్ని మన సిపి గారు ఒక తయారు చేయడం జరిగింది. దానిలో భాగంగా మన విద్యకు సంబంధించి డీసీపీ గారు మరియు అడిషనల్ డీసీపీ మరియు ఏసీపీ మా యొక్క పంజాగుట్ట ఇన్స్పెక్టర్ గారు ఒక కొత్తమైన ప్రోగ్రామ్ తయారు చేశారు. ఒక వెహికల్ని ఒక డిజైన్ చేసి ఆ వెహికల్కు మన నేను సైతం ఒక కట్అవుట్స్ పెట్టి దానికి ఒక డ్రైవరు, ఒక ఎస్ఐని ఇన్ఛార్జ్గా మరియు ఒక ముగ్గురు కానిస్టేబుల్ని, దీనికి సంబంధించిన లొకాలిటీలో మన సిద్ధార్థ డిగ్రీ కాలేజ్ సంబంధించిన కొంతమంది వాలంటీర్స్ని అరేంజ్ చేసి ఈ కాలనీ మొత్తం, మన యొక్క ఏరియాలో ఉన్న కాలనీల మొత్తాన్ని అవేర్నెస్ చేయాలి. నేను సైతం అనే ప్రోగ్రామ్ ఏంటిది, ఏ విధంగా కెమెరాలు పెట్టుకోవాలి, మనం పెట్టుకుని ఆల్రెడీ కొంతమంది ఏం చేస్తారంటే కెమెరా అనగానే డీవీఆర్ పెట్టుకుని ఒక 4 కెమెరాలు పెట్టుకొని, అది 2 మెగాపిక్సెల్ కెమెరా సార్, మేము కూడా 4 కెమెరాలు పెట్టుకున్నాం అనే ఉద్దేశంతో చెప్తున్నారు. అలా చెప్పడం వల్ల వాళ్ళకి అసలు కెమెరా అనగానే ఏ విధమైన కెమెరా పెట్టుకోవాలి, ఎలాంటి మెగాపిక్సెల్ ఉండాలి, ఎలాంటి స్పెసిఫిక్స్ ఉండాలి, వాళ్ళు ఏ విధంగా ఉంటే తర్వాత మనకు ఉపయోగపడుతుంది, మరియు దాన్ని మనం కమాండ్ కంట్రోల్కి, పోలీస్ స్టేషన్కి ఎలా అనుసంధానం చేయగలుగుతాము అనే ఉద్దేశంతో మేము నిన్న మా డీసీపీ గారు, విజ్జోన్ గౌరవ వెంకటేశ్వర్ల ఐపీఎస్ గారి చేతుల మీదుగా లాంచ్ చేయడం జరిగింది ఈ వెహికల్ని. నిన్న కూడా ఒక సెక్టార్ మా ఎస్ఐ గారు వెళ్ళారు. ఈరోజు అదే ప్రోగ్రామ్కు మా ఇన్స్పెక్టర్ గారు మరియు మేము రావడం జరిగింది. ఈ ప్రోగ్రామ్లో భాగంగా శ్రీనగర్ కాలనీ, ఎల్లారెడ్డిగూడ, నాగార్జున నగర్ మొత్తం మా సెక్టార్ అమీర్పేట ఏరియాలో మొత్తం తిరగడం జరుగుతుంది. ఇది మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనం సీసీ కెమెరాలను ఇంతకుముందుకు పెట్టుకున్న వాళ్ళు మరియు పెట్టుకునే వాళ్ళు ఎన్విఆర్ ఐపీ అడ్రస్ కెమెరాస్ పెట్టుకుంటే దానివల్ల ఈ ఐపీ అడ్రస్ని బేస్ చేసుకొని మనం పిఎస్కు మరియు కమాండ్ కంట్రోల్కు అనుసంధానం చేస్తాం. ఒకవేళ మనం కాలనీలో నివాసం ఉంటున్న వారు కానీ వేరే ఆఫీసెస్ కానీ వాళ్ళు ఒక 5 డేస్ 3 డేస్ లాంగ్ బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు, సార్ మేము ఇలా బయటికి వెళ్తున్నాము, మా ఇంటికి సెక్యూర్గా ఉంటామని చెప్తే ఈ ఐపీ అడ్రస్లో లాంటిట్యూడ్ తీయడం జరుగుతుంది. ఏ సెక్టారు, ఏ ఎస్ఐ చూస్తున్నాడు, ఏ కానిస్టేబుల్ బీసీ చూస్తుంది, ఏ పెట్రోల్ కార్ చూస్తుంది అనేది పూర్తిగా మేము రికార్డ్ మెయింటైన్ చేస్తాము. మీరు మాకు ఇంటిమేషన్ చేయడం వల్ల మేమేం చేస్తామంటే ఆ సీసీ కెమెరా, మీ దగ్గర ఉన్న సీసీ కెమెరాని మేము 24/7 మానిటర్ చేసుకుంటూ ఉంటాము. అదేవిధంగా ఆ కన్సల్ట్ బీసీని మరియు పెట్రోల్ కార్ని ఆ లొకాలిటీలో ఎక్కువ పెట్రోలింగ్ చేయడానికి అవకాశం ఉన్న విధంగా మేము మానిటర్ చేస్తుంటాం. దీన్ని పోలీస్ స్టేషన్లో కమాండ్ కంట్రోల్ నుంచి మానిటర్ చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని మేము పబ్లిక్ తెలియజేయడానికి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. కంట్రోల్ రూమ్తో మన ఇల్లు, కార్యాలయాలు అనుసంధానమైతే నిరంతరం నిఘా ఉంటుంది. మనం ఉన్నా లేకపోయినా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నా సత్వరం పరిష్కారం దక్కుతుంది. ప్రజల సహకారంతో నేరాలు అదుపు చేస్తామన్న ఈ నేను సైతం కార్యక్రమం ఒక గొప్ప సంకల్పం. పంజాగుట్ట పోలీసులు చేస్తున్న ఈ ప్రయత్నానికి నిజంగా ప్రజల నుండి పూర్తి స్థాయి సహకారం అందాలి. అరచేతిలో ప్రపంచం ఉందనుకున్నా రోజురోజుకు నేరాల సంఖ్య కూడా పెరిగిపోతుంది. ఇలాంటి సందర్భంలో సీసీ కెమెరాల ఏర్పాటును ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎంతో బాధ్యతతో పోలీసులు చేపట్టిన ఈ నేను సైతం కార్యక్రమం విజయవంతం అవ్వాలి. హ్యాట్స్ ఆఫ్ టు నేను సైతం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.